RRRపై భీమ్ మునిమనవడు, యంగ్ టైగర్ NTR, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా RRR. అయితే ఇటీవల భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ను చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే టీజర్లో ఇటీవల నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ నుంచి ఓ సీన్ను యథావిధంగా తీసుకున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ టీజర్లో కొమరం భీమ్ ముస్లిం టోపీ తొడిగినట్లు చూపించడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, జైనూర్ కొమరం భీమ్ యువసేన నాయకులు ఆందోళన చేపట్టారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడికి టోపీ పెట్టడం ఏంటని నిలదీశారు. కొమరం భీమ్ చరిత్రను అర్థం చేసుకుని సినిమా తీయాలని, గిరిజనుల మనోభావాలను దెబ్బతీయవద్దని, వెంటనే ఆ దృశ్యాలను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొమరం భీమ్ మునిమనవడు సోనేరావు సైతం దీనిపై స్పందించారు. రాజమౌళి సినిమాపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కొమరం భీమ్ చరిత్ర గురించి మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి వివరాలు ఇచ్చేవాళ్ళం. భీమ్ను మైనారిటీగా చూపించారు, అది మా ఆదివాసుల గౌరవాన్ని దెబ్బతీసింది. మేము దేవుడిగా కొలిచే వ్యక్తిని అలా చూపించి మమ్మల్ని కించపరిచారు. ఆ సీన్ను తొలగించాలని కోరుతున్నాం అని పేర్కొన్నారు. మరి ఈ విషయంపై స్పందించిన రాజమౌళి అండ్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి కొమరం భీమ్ మనవడు కోరినట్లు టీజర్ మారుస్తారా లేక అలానే ఉంచేస్తారా అనేది వేచి చూడాలి. కథ పరంగా నైజాం అడ్డాలో ముస్లిం యువకుడిగా కొమరం భీమ్ చేరి తాను అనుకున్నది సాధిస్తాడని, అదే ఈ సినిమాలో ప్రధాన ట్విస్ట్ అని తెలుస్తోంది. కథలో ఇది ఇంత కీలకం అయినప్పుడు రాజమౌళి టీజర్లో తీసిన సినిమాలో తీయలేని పరిస్థితి కాబట్టి రాజమౌళి ఎలా సమాధానం ఇస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.